క్షణం అక్కడే ఉండుంటే మై గాడ్ ఊహించడానికే చాలా భయంగా ఉంది. నీకెవరైనా శత్రువులు ఉన్నారా? ఎవరు లేరు. నేను నమ్మను. వాళ్ళకి నీ మీద పగలేకపోతే నేనెందుకు చంపాలనుకుంటారు? నాకు అదే అర్థం కావట్లేదు. నాకంటూ మిత్రులు కానీ శత్రువులు కానీ ఎవరూ లేరు. అలాంటిది నన్నెవరు చంపాలనుకుంటారు? మరైతే ఆ వచ్చింది ఎవరు? అదే ఊహించలేకపోతున్నాను. ఇంతకుముందు ఎప్పుడైనా ఇలా జరిగిందా? లేదు. ఎందుకైనా మంచిది, మనం జాగ్రత్తగా ఉండడం బెటర్. నువ్వు చెప్పిందంతా అర్థమైంది. రియల్ ఎస్టేట్ భూమి డౌన్ అయ్యాక ఈ మహానగరంలో సైట్లను ప్లాట్లను అమ్మేవాళ్ళే కానీ కొనేవాళ్ళు ఎవరు లేరయ్యా. ఇప్పటికిప్పుడు అమ్మాలంటే చాలా కష్టం. మీరే అలా అంటే ఎలా లాయర్ గారు? ఏదో చేసి బయటపడేయాలి. పడేక చేస్తానా? చూద్దాం. అయినా రేట్లు బాగా పడిపోయినాయ్యా. ఈ టైంలో అమ్మటం వేస్ట్. లాభ నష్టాలతో పనిలేదండి. ఎంత వస్తే అంత అమ్మేమన్నాడండి రాజా. నీ రాజాకేమయ్యా, జల్సా పురుషుడు అదృష్టవంతుడు. వాళ్ళ నాన్న కావాల్సింది సంపాదించి పెట్టాడు. ఉన్నాస్తి నీ నగారు జాగ్రత్తగా అమ్ముకుంటుపోయినా చాలు, హాయిగా గడిచిపోద్ది. ఇంతకు మీ వాడెక్కడా? చాలా బిజీగా ఉన్నాడండి. రాజకార్యాల్లోనా? అమ్మ పుట్టిల్లు మేనమాం తిరుగని మీ వాడి సంగతి నాకు తెలియదా? ఏ అమ్మాయి ఒళ్ళునో సేదతీరుతుంటాడు. ఎక్కడికి బయలుదేరావు? నేను అలా బయటకు వెళ్ళొస్తాను. సరే, త్వరగా వచ్చా? నువ్వు ప్రత్యేకంగా చెప్పాలా? ఇలా వెళ్ళాలి వస్తాను. ఓకే, బాయ్ బాయ్. లంకంత ఇల్లు, విశాలమైన తోట, ఒంటరి జీవితం, తొంటరి ఫ్రీడమ్. వావ్, చాలా రొమాంటిక్ గా ఉంది కదా. కానీ పానకంలో పడుకులా నేను వచ్చేసానే. ఎలా, ప్రియుని చంపేస్తావా లేక నన్ను చంపేస్తావా? పోనీ, నువ్వే చచ్చిపోతావా చెప్పు డార్లింగ్. ఎందుకు వచ్చావు? అమ్మయ్యా, థ్యాంక్ గాడ్. ఇంకా ఎవరు నువ్వు అడుగుతావని భయపడ్డాను. ఫోన్లే, నేను గుర్తున్నాను అన్నమాట. ఇంటికి ఎవడాడు? చేసుకున్నావా, ఉంచుకున్నావా? మర్యాదగా వెళ్తావా లేకపోతే పోలీసులు పిలవమంటావా? ఏంటి, మనకు వాళ్ళతో కూడా కనెక్షన్ ఉందా? ఉండే ఉంటుందిలే, నేను వచ్చింది మాత్రం అందుకు కాదు. మరి ఎందుకు వచ్చావు? స్ట్రైట్ గా చెప్పనా, స్టైల్ గా చెప్పనా? అర్థమయ్యేట్టు చెప్పు. ఓకే, నేనా నీ మెళ్ళో తాళి కట్టిన వాణ్ణి, నువ్వు చీ అన్నా చా అన్నా భరించాల్సిన వాణ్ణి. ఇకపోతే నువ్వేమో 100 కోట్ల ఆస్తికి వారసురాలివి, కాబట్టి
నువ్వు ఎవరితోనైనా తిరుగు, ఏమైనా చెయ్యి, కానీ ఆస్తి మాత్రం నాకు ఇచ్చేయాలమ్మా ప్లీజ్. నాకు ఇచ్చేయాలంతే డబ్బంటే యమా పిచ్చి, ఇవ్వకపోతే మహా కచ్చి. దుర్మార్గుడా, నువ్వు మొగుడివి కాదు కదా, అసలు మగాడివే కాదన్న సంగతి అప్పుడే మర్చిపోయావా? మళ్ళీ నా జీవితంలోకి శరీరా ఎందుకు దాపరించావు? పీడ కళ లాంటి నా గతాన్ని ఏనాడో మర్చిపోయాను. మళ్ళీ గుర్తు చేయకు, వెళ్ళు, వెళ్ళి ఇక్కడి నుంచి. నువ్వు వెళ్ళలేదో, నేనేం చేస్తానో నాకే తెలియదు. చూడవే చిలక పలుకుల చిన్నారి, నువ్వు నీ ప్రియుడు ఎంత రొమాంటిక్ గా ఉంటారో ఒక్కసారి చూడాలనుంది, కానీ నాకంత టైం లేదే. వస్తా, బాయ్. ఈలోగా నా అకౌంట్స్ డాక్యుమెంట్స్ సెటిల్ చేసి రెడీగా ఉంచు. రండి, బాయ్ బంగారం. సో సారీ, రియల్లీ సారీయా. నాకు చీర అంటే ఇష్టం. ఎంత ఇష్టం అంటే నా వంటికి చుట్టుకోవాలన్నంత ఇష్టం. ఈ గాజులు గలగలాడుతూ ఉంటే గుండెల్లో గుబులు గుబులుగా ఉంటుంది కదా. అక్కడే ఆగిపోయావే, రా, ఇలా రాబ్బా. ఏంటండి అవతారం? అవతారం కాదు, అవకాశం. అవును, నాకింతవరకు ఇలా చీర కట్టుకుని ఓ ఆడదానిలా మరో ఆడదాని ముందు నటించే అవకాశం రాలేదు బంగారం. ఈరోజు సంతోషంగా నువ్వు ముచ్చట పడి సిగలో పెట్టుకున్న పూలన్నీ నదికిపోవాలి, మన చేతి గాజులు పగిలిపోవాలి, చీర సిగ్గుతో ముడుచుకుపోవాలి. రా డార్లింగ్, రా, ఎక్కడికో తీసుకుపో, నీ బాహువులో నన్ను బంధించే. రా డార్లింగ్, రా.